మొన్నటికి మొన్న మరి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఇండియా లెవెల్లో ఉన్న న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో బట్ అన్నిటి కూడా మోడీ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్న మహిళని ఒక ఒక ఛానల్ అంటే ఇండియా లెవెల్లో ఉన్న ఛానల్ వాళ్ళు సో ఆ ఛానల్ వాళ్ళు ఆ మహిళ ఫోటో ఎవరిది నిజంగానే తనకి 20 లక్షలు వచ్చినాయా ప్రధానమంత్రి యోజన ద్వారా అని చెప్పి ఆ మహిళని ఎత్తుక్కుంటూ వెళ్ళారు. సో ఆ వీడియో కూడా నా దగ్గర ఉన్నట్టుంది, నేను ఒకసారి తీసి చూస్తాను మీకు మన గరం చేయ వార్తల లోపల. ఎత్తుక్కుంటూ పోతే అక్కడ చూసినట్టయితే ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్టర్ అడిగింది అన్నట్టు, అమ్మ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నువ్వేనా అని అడిగింది. సో అడుగుతా ఆమె ఏమంటది, ఆ నేనే అని చెప్తుంది. చెప్పిన తర్వాత మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మరి మీకు పైసలు వచ్చినాయట, మరి ఇక్కడ మొత్తం అన్ని పేపర్లలో కూడా కోట్లు కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు, 20 లక్షలు వచ్చిందట అని చెప్పి ఆ రిపోర్టరు ఆ మహిళా రిపోర్టర్ ఎవరైతే ఉందో తను అడిగింది. అడిగితే తను నిర్దాక్షిణ్యంగా చెప్పింది, మాకు ఎటువంటి డబ్బులు నాకేం రాలేదు, జస్ట్ ఉట్టి ఫోటో దిగమన్నారు దిగినా అంతే అని చెప్పి తను చెప్పింది. నేను మీకు ఈ గరం చాయ్ వార్తలు అయ్యే లోపల నేను ఆ వీడియో తీసి నేను మీకు చూపిస్తా. కుచ్ దినో పెహ్లే న్యూస్ పేపర్స్ మే ఎక్ ఇష్తిహార్ ఆయా, दिख रहा है इश्तिहार, दिख रहा है. इस इश्तिहार में मोदी जी हैं और हमारे साथ एक लेडी हैं और इसमें ये लिखा हुआ है, ये लेडी इस इश्तिहार में बोल रही हैं कि थैंक्स टू द पीएम्स आवास योजना आई हैव गॉट अ रूफ ओवर माई हेड. मतलब प्रधानमंत्री की जो योजना है घर देने की, आवास योजना है, उसकी वजह से मेरे घर पे मुझे अब छत मिल गई है और मेरे जैसे 24 लाख लोग और हैं जिनको छत मिल गई और अब हम सब आत्मनिर्भर हो गए हैं. तो वी फाउंड द लेडी हु इज हियर एंड वी हैव टू टॉक टू हर. नमस्ते लक्ष्मी देवी. नमस्ते मैडम जी. ये फोटो आपकी है? हाँ. अच्छा, और ये कब ली? एक तो हम गंगा सागर बाबू घाट में काम कर रहे थे, 15 को हम लोग का काम खत्म हो गया, शुक्रवार को. हाँ, शुक्रवार को खत्म हो गया थे 15 फरवरी. हाँ. अच्छा, तो आपको लगता है तबली का? हमको तकलीफ तो लग रहा है. नहीं नहीं, मैंने पूछा ये फोटो आपकी कब ली, तो हमको ये पता नहीं है ये कब ली है, समझे. हम तो बोल रहे ना, सो के उठे तो सभी बोल रहे आपका पेपर में फोटो आ गया, तो हम बोला काहे झूठ सब बोल रहे हैं, तो हम देखें तो बोला सही में मेरा फोटो मर कहाँ लिया, हमको ये पता नहीं है. हम बाबूघाट में काम किए, इतना हमको पता है कि हम 10 दिन काम किए थे बाथरूम घर में. हाँ, ये हम किए थे, ये हमको पता है, कोई पता नहीं. ये घर आपका है? नहीं, ये घर मेरा नहीं है. घर रहने से हमें झोपड़ी में रहेंगे, आप ही लोग देखिए. ये घर परीक्षा एक बार घर दिखा दीजिए ऑडियंसेस को. तो ये घर इनका है, ये तो भाड़ा का घर है मैडम, 500 रूपया का भाड़ा चलते है. तो आपका खुद का घर नहीं है? नहीं, ये नहीं, खुद का नहीं. 500 रूपए देती हैं महीने का भाड़ा. अच्छा, और इस इश्तिहार में लिखा है कि प्रधानमंत्री आवास योजना के तहत आपको ये घर मिला, तो ये सही है या ये तो गलत है? आपको गलत है, ये झूठी बात है. सो అది మన ప్రముఖ ఛానల్ అన్నమాట, మన ఇండియా లెవెల్ లో మంచి ఛానలే. సో చాలా పెద్ద ఛానల్. సో ఆ ఛానల్ వాళ్ళు వెళ్ళి తన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి చెప్పడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తా ఉంటదంటే, అనవసరంగా మోడీకి ఓట్లు వేసినామా, అంటే ఒక యూత్ పర్సన్ గా మొత్తం ట్రాన్స్ లో పడిపోయినామా. అంతకుముందు అంతా జై మోడీ జై మోడీ జై మోడీ అన్నప్పుడు ఫస్ట్ 4 ఏళ్ళు ఫస్ట్ 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా అద్భుతంగా కనపడ్డది. కానీ తర్వాత చూసినట్టయితే నిజానికి కూడా అంటే అటు టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాన్ని పక్కన పెడితే, వ్యక్తిగతంగా మనం ఒకసారి మనం చూసుకున్నట్టయితే అంతకుముందు బీజేపీ ఎట్లా ఉంది, వాజ్పేయి ఉన్నప్పుడు, వాజ్పేయి కావచ్చు అబ్దుల్ కలాం కావచ్చు, లేకపోతే అప్పుడున్న గొప్ప లీడర్స్ వెంకయ్యనాయుడు గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారి నుంచి ఒక్క మాట కానీ మతాలకి కులాలకి ఉద్దేశించి మాట్లాడే ఒక్క మాట కూడా నేను ఇప్పటి వరకు వినలే. ఇప్పుడున్న అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, దండయాత్ర కోసం శవాలపై యాత్ర చేస్తాం, శవాలపైన మీరు టైర్లు కట్ చేస్తాం అది ఇది అని చెప్పి ఏం మెసేజ్ ఇస్తున్నారు జనాలకి, ఎంత చిల్లరగా మాట్లాడుతున్నారు జనాలతోటి అనేది కూడా ఒక్కసారి మనకు అర్థమవుతలేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక్కసారి నిజంగానే భయం అవుతుంది, ముందర ముందర ఏమైతుంది మన దేశం, పేదల రక్తాలని పీల్చి పిప్పి చేసినట్టు అవుతుంది. మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. సో ఇక చెప్పుకుంటూ పోతే వాట్ నాట్, ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ వేసుకుంటూ వెళ్ళిపోయింది సెంట్రల్ గవర్నమెంట్.